కోనరావుపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పొట్లపల్లి గౌతమరావు చెందిన దూడ గత రాత్రి చిరుత దాడిలో మృతి చెందింది. సాయంత్ర సమయంలో దూడను తన పొలం వద్ద మేతకు విడిచిపెట్టిన క్రమంలో చిరుత దాడి చేసి చంపింది. గత కొన్ని రోజుల క్రితం శివంగాలపల్లి గ్రామానికి చెందిన సుధాకర్ దూడను కూడా ఇదే మాదిరిగా చిరుత దాడి చేసి చంపింది. కానీ అటవీ శాఖ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఇప్పటికైనా అటవీ శాఖ అధికారులు చర్యలు తీసుకొని పరిసర రైతులను పశువులను కాపాడాలని కోరుతున్నారు. 5:30 తర్వాత 7 గంటల మధ్యలో చిరుత పులిచ్చి తినేలేసినట్టుంది. 7 గంటల మా ప్రాంతాన 5:30 కచ్చి నీళ్ళు కట్టేసి వెళ్ళిపోయినా సాయంత్రం 6:30 గంటల మధ్య కచ్చి తిన్నట్టుంది చిరుత పులి. రాత్రి ధర్మారం అటవీ ప్రాంతంలో పొట్లపల్లి గౌతమరావుకు సంబంధించిన దూడను చిరుతపులు తినడం జరిగింది. అటవీ ప్రాంతాల్లో ఉన్న రైతులు దయచేసి తమ వన్య ప్రాణాలను కానీ మరియు మీరు కానీ జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. చిరుతలు సంచరిస్తున్న క్రమంలో మీపై దాడి చేయడానికి అనుగా ఉన్న ప్రదేశాలను చూడడం జరుగుతుంది. కనుక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విన్నపం చేస్తా ఉన్నాం. అటవీ శాఖ పరిధి అటవీకి సంబంధించిన పరిధులలో జనసంచారం ఉన్నా కానీ ఆవులు బర్లు లేగదూడలు ఏవైతే ఉన్నా మీరు జాగ్రత్త వహించాలని కోరుకుంటా ఉన్నాం.